తెలుగు సినిమాకు మరికొద్ది సేపట్లో ఒక గొప్ప మహోన్నతమైన పురస్కారం దక్కబోతోంది. త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ బాలాజీ గారు మనతో ఉన్నారు. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అడుగుదాం. సార్, ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గారు ఆస్కార్ రేంజ్కి వెళ్ళారు, తోటి డైరెక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది రియల్లీ ఒక గ్రేట్ మూమెంట్ అండి. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఒక ప్రాంతీయ చిత్రం ఈరోజు ఆస్కార్ లెవెల్లో స్క్రీనింగ్ అవుతుండడం, ఈరోజు ఒక తెలుగు చిత్రం ఒక హాలీవుడ్ స్టార్స్తో యాక్ట్ చేయబడిన ఒక చిత్రం గురించి ఈరోజు బాలీవుడ్ దాటి హాలీవుడ్లో మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. రియల్గా ఇది రాజమౌళి గారు మాత్రమే తీసుకొచ్చినటువంటి చాలా బిగ్ క్రెడిట్. ఎందుకంటే ఎంతోమంది దర్శకులు ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా వందల మంది దర్శకులు ఉన్నా కూడా ఏ దర్శకులు కూడా బాలీవుడ్ దగ్గరికి వెళ్ళడమే చాలా కష్టంగా ఉన్న రోజులు, ఈయన బాలీవుడ్ క్రాస్ అయ్యి హాలీవుడ్కి వెళ్ళి ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయికి తీసుకెళ్లారంటే రియల్లీ రాజమౌళి గారు గ్రేట్ అండి. ఆయన 100% సినిమా కోసం, సినిమాయే ప్రాణం ఆయనకి, సినిమా కోసమే సినిమా 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 అన్న కర్తప్పించిన ఆయనకి నిజమైన గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నాను. రియల్లీ ఇది చాలా చాలా ఇది మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ చాలా గొప్ప విషయం అండి. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడం పక్క అని చెప్తున్నారు. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత తెలుగు సినిమా స్థాయి ఎలా పెరుగు అంటే ఇంకా ఏ రేంజ్కి వెళ్ళబోతుంది, అలాగే తెలుగు మరింత గుర్తింపు రాబోతుందని కూడా అంటారు. డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు తెలుగులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు విధంగా ఉంది. దాని మూలంగా నెక్స్ట్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసే నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు చేసే ప్రతి సినిమాకి డెఫినెట్లీ ఆ ఒక వ్యూవర్స్ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో చూసినటువంటి ప్రేక్షకులు నెక్స్ట్ వచ్చే ఆ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తారు కనుక దాని ద్వారా తెలుగు సినిమా డెఫినెట్లీ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది అనడంలో ఇట్స్ ది ట్రూత్. డెఫినెట్లీ తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం అండి. ఒక తెలుగు చిత్రం ప్రాంతీయ చిత్రం అది కూడా బాలీవుడ్ స్థాయిలోనో లేదా హాలీవుడ్లో స్థాయిలో కాకుండా తెలుగు వాళ్ళందరూ టెక్నీషియన్స్ కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారు కానీ లేదా సాంగ్ పాడినటువంటి రాయలసీమ గంజ్ గారు కానీ పాట రాసిన చంద్రబోస్ గారు కానీ అందరూ మనం తెలుగు వాళ్ళు ఒక చిత్రం ఈరోజు హాలీవుడ్ స్థాయిలో ఆస్కర్ స్క్రీనింగ్ అవ్వడం, ఈరోజు ఆస్కర్ పొందుతుందనే ఆనందంలో ఉండడం చాలా అసలు ఆ స్థాయి కూడా అందం. అసలు ఆస్కార్లో జరుగుతున్న ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం, మన పేరు కాదు కదా, మన ఇండియన్ సినిమా ఉంటే చాలు సంతోషం అనుకున్నటువంటి రోజుల నుంచి ఈరోజు మన సినిమా మనకు తెలిసిన రాజమౌళి గారు, మనకు తెలిసినటువంటి ఆర్టిస్టులు, మనం తెలుగు మాట్లాడే మన తెలుగు వాళ్ళు అందరూ కలిపి ఈరోజు అంత పెద్ద వేదిక మీదుగా ఈరోజు మన తెలుగు వాళ్ళందరూ గర్వించే స్థాయికి తీసుకెళ్లేందుకు చాలా అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రాజమౌళి గారికి మాత్రం తెలుగు దర్శకులు అందరూ రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇదంతా తెలుగు దర్శకులు ఒక స్థాయిని కీర్తిని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రాజమౌళి గారితో నేను ఫస్ట్ ఇండస్ట్రీకి రాకముందు నుంచే నాకు ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి. ఆ కథా రైటర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆయన ఫస్ట్ సినిమా చేసినటువంటి స్టూడెంట్ నెంబర్ 1 రైటర్ కథా రైటర్ బుద్ధి తేజ గారు, ఆయన దగ్గర నేను పనిచేయడం జరిగింది. ఆయన ద్వారా ఆ టైంలో రాజమౌళి గారిని ఆ టైంలో అనుకోకుండా స్టూడెంట్ నెంబర్ 1 టైంలో రాజమౌళి గారు ఇంత గొప్పవారు అవుతారని నిజంగా తెలియదు. ఆ సెట్స్లో చూస్తున్నప్పుడు ఆయన కష్టం అది కనబడింది. దాని తర్వాత చాలా సందర్భాల్లో అనుకోకుండా కలిసాము, జనరల్గా మీట్ అవ్వడం, ఆయన ఉన్న ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళడమే తప్ప ఆయనతో పర్సనల్ ర్యాపో అంటూ లేదు. బట్ ఆ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అంటే మా అందరికీ గౌరవం, ఆయన దగ్గర పనిచేయాలని నేను చాలా ట్రై చేయడం లేదా ఆయనతో పరిచయం ఉండడం ఆయనతో రోజు కలవడం ఉంది విజేంద్ర ప్రసాద్ గారితో. బట్ రాజమౌళి గారిని చూడడమే చూడడంగా వేదిక మీద ఆయన ఉన్న వేదిక సమీపంలో ఉండడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. ఈరోజు చూస్తున్నారు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు పొందడం కనుక రాజమౌళి కృషి ఎంతో ఉందని డైరెక్టర్ కర్రి బాలాజీ గారు చెప్తున్నారు. ఇది బాలాజీ గారు పంచుకున్న విషయాలు. కెమెరామెన్ సంతోష్తో గంగాధర్ టీవీ హైదరాబాద్.